మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపల్ పరిధిలో స్థానిక చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, సిఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో రామయ్యంపేట వీధులలో తిరుగుతూ ప్రజలకు కరోనా వ్యాధి నియమ నిబంధనలపై, లాక్డౌన్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు వ్యాపార సంస్థల వద్ద సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. అనంతరం సిఐ నాగార్జున గౌడ్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వచ్చినట్లయితే ధైర్యంగా ఉంటూ వైద్యులు సూచించిన మందులు వాడాలని తెలిపారు. రెండో ఫేజ్ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఆ సందేశం ఇవ్వడానికి మన సిఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, కమిషనర్ గారు వచ్చారు, స్థానిక కౌన్సిలర్ ఇట్లా అందరు వచ్చారు కాబట్టి సిఐ గారు చెప్తారు, ఆ సూచనలు మనం పాటిస్తామని తెలియజేసుకుంటున్నాం. అందరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉన్నాయి. ఇవాళ రేపు ఇంట్లో సెల్ ఫోన్ లేకుండా ఎవరు లేరు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళందరూ కూడా తెలుసు ఎట్లా ఉండాలి, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఏం చేయాలా, భౌతిక దూరం పాటించాలా, మాస్క్ పెట్టుకోవాలా అని చెప్పేసి అందరికీ తెలుసు. కొద్దిగా ఏమైతుందంటే కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ఇంకొంచెం ఇంకొక విషయం ఏంటంటే ధైర్యం అనేది కోల్పోవద్దు. ఒకవేళ తప్పిదారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ అనేది వచ్చింది, కరోనా పాజిటివ్ మనకు వచ్చింది అంటే ధైర్యం కోల్పోతే మనిషి ప్రాణం కోల్పోయినట్టే. కాబట్టి ధైర్యం అనేది ఎట్టి పరిస్థితిలో కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. మనం ముందు ఏం చేద్దామంటే అందరం కూడా జాగ్రత్తలు తీసుకుందాం, మాస్కులు పెట్టుకుందాం, బయటకు పోతే తప్పనిసరి అయితేనే బయటకు పోదాం. ఈ లాక్డౌన్ కూడా ప్రభుత్వం పెట్టింది ఏంటంటే ఈ చైన్ సిస్టమ్, ఒకటి నుంచి ఒకరి దగ్గరికి పోతుంది వైరస్ కాబట్టి ఆ చైన్ సిస్టమ్ నింపడానికే లాక్డౌన్ పెట్టారు. ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి పెట్టలేదు. గవర్నమెంట్ కు రెవెన్యూ నష్టమైనప్పటికి కూడా ప్రజలందరూ ఆరోగ్యం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి ఈ చైన్ ను తెంపుదాము. ఈ వైరస్ అనేది ఒకటి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి ఈ చైన్ ను తెంపేస్తే వైరస్ వ్యాప్తి అనేది తగ్గిపోతుందనే ఆలోచనతో ఈ లాక్డౌన్ పెట్టడం జరిగింది. వైరస్ ఎక్కడ కూడా దానంతరం అదే గల్లీ గల్లీ తిరుగుతలేదు. రామాయంపేటకు, కామారెడ్డికి, మెదక్కు, సిద్దిపేటకు, తూప్రానికి అట్లా వైరస్ తిరుగుతలేదు. మనం దింపుతున్నాం, మనం ఎట్లా దింపుతున్నాం అంటే మన దాంట్లో ఎవరికన్నా ఒకరికి వస్తే ఆ మనిషి ద్వారా ఇంకొకరికి వచ్చి ఇంకొకరి నుంచి ఇంకొకరికు అట్లా వైరస్ మనం దింపుతున్నాం తప్పితే వైరస్ ఎక్కడ కూడా దాని తర్వాత పోతలేదు. దాన్ని తిరగనియొద్దు అంటే మనం దాన్ని ఆ చైన్ మనం బ్రేక్ చేయాలి. ఆ చైన్ బ్రేక్ చేయాలంటే ప్రికాషన్స్ మనం తీసుకోవడం ద్వారా, మనం జాగ్రత్తలు వహించడం ద్వారా, ఎవరికైనా తప్పిదారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ వచ్చిందంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు. ముందుగా మనం గుర్తిస్తే దాన్ని తొందరగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సిమ్టమ్స్ ఏమాత్రం ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా, భయపడకుండా ముందుకొచ్చి టెస్ట్ చేసుకోవాలా. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చినట్లయితే దానికి కావాల్సిన మెడిసిన్స్ మనకు ఇక్కడ ఆశా వర్కర్సే కానీ, ఏఎన్ఎంసే కానీ, డాక్టర్సే కానీ అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మీకు అంటే వాళ్ళు ఆల్రెడీ తిరుగుతూ ఉన్నారు. మీరు హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తే అక్కడ మెడిసిన్ కిట్ ఇస్తున్నారు డైరెక్ట్.